అయండి, నేషనల్ మీడియాలో ఏదైతే అనుకుంటున్నారో ఇంతవరకు, బహుశా మీరందరూ చాలా వరకు చాలామంది మీలో ఇప్పుడు నా వీడియో చూస్తున్న మీలో చాలామంది చూడకపోవచ్చు, తెలియకపోవచ్చు, ఎందుకంటే హిందీ ఎక్కువ ఉంటుంది నేషనల్ మీడియాలో. సో ఏదైతే అనుకుంటున్నామో ఇంతకాలం అది అనుకున్నంతా జరిగిపోయింది. ఎందుకైతే భయపడ్డామో, భయపడుతున్నామో, అనుమానపడుతున్నామో అంతా జరిగిపోయింది. ఎట్లాగంటే ఎన్డిటీవీలో రవీష్ కుమార్ ప్రైమ్ టైంలో తను ఒక ఆల్మోస్ట్ ఒక 50 నిమిషాలు అట్లాగే 40-50 నిమిషాలు న్యూస్ రీడ్ న్యూస్ చెప్తాడు, న్యూస్ చెప్తాడు, విశ్లేషిస్తాడు. చాలా ఆయన చాలా ఒక 27 ఇయర్స్గా అతను ఎన్డిటీవీలో పనిచేస్తున్నాడు. అతను చాలా ట్రాన్స్లేటర్ దగ్గర నుంచి మొదలయ్యి ఎడిటర్ దగ్గర నుంచి సబ్ ఎడిటర్ ఎడిటర్ ఇట్లా అంచెలంచెలుగా పైకి వచ్చాడు. చాలా మంచి పోస్ట్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే రవీష్ కుమార్ అంటే ఎంతోమందికి చాలా చాలా ఇప్పుడు యంగ్స్టర్స్ యంగ్ జర్నలిస్టులకి రవీష్ కుమార్ అనే అతను అంటే అతను అది ఒక ఫ్యాన్సీ పేరు అన్నమాట, రవీష్ కుమార్ అనే ఒక జర్నలిజం. అయితే దాన్ని నేను 2-3 వీడియోలు చేశానండి రవీష్ కుమార్ది గురించి ఇన్న వీడియోలు. అయితే నిన్న అతను ఎన్డిటీవీకి రాజీనామా చేశాడు. చాలా రోజులుగా నేను కూడా ఇంతకుముందు కొన్ని 2 వీడియోల్లో నేను చెప్పాను ఎన్డిటీవీని గౌతమ్ అదానీ కొన్నాడు కాబట్టి ఎన్డిటీవీలో నుంచి, ఎందుకంటే అతను నిఖార్సైన జర్నలిస్టు, అతను ఏ దేనికి కూడా నిజం చెప్పడానికి భయపడని జర్నలిస్ట్ అన్నమాట, చాలా చాలా నిజాయితీపరుడు అని అంటారు. నాకు కూడా బాగా అనిపిస్తుంది. చాలా మనకి ఏంటంటే సాక్ష్యాలతో సహా చూపిస్తూ ఉంటాడు అన్నమాట ఆయన. కాబట్టి ఏంటంటే చాలా చాలా మంచి ఒక జెన్యూన్ న్యూస్ కావాలి అంటే రవీష్ కుమార్ న్యూసే చూస్తూ ఉంటారు. అతను చాలామంది ఏంటంటే గోదీ మీడియా అంటే మోదీకి సంబంధించిన వాళ్ళు మీడియాలు చాలా వరకు క్యాప్చర్ చేశారు అంటారు. చూడండి, ఇప్పుడు మనం తెలుగు వాళ్ళము ఎల్లో మీడియా అంటాం, క్యాప్చర్ చేసిన తెలుగుదేశం అంటాం. అట్లా మన తెలుగు రాష్ట్రంలోనే కాదు, చాలా మన దేశంలో విదేశాల్లో చాలా చోట్ల ఈ మీడియా ఇలాగూ ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయటం, ఒక పార్టీకి సింపతైజర్గా ఉంటాము, ఇట్లా జరుగుతూనే ఉన్నదండి. ఇప్పుడు ఇవాళ కొత్తగా కాదు. అట్లాగే ఎన్డిటీవీ కూడా ఏంటంటే ఎన్డిటీవీలో ఇతను ఉండటం మూలంగా ఎన్డిటీవీని గౌతమ్ అదానీ చేత కొనిపించి అతను లొంగకపోవటం వల్ల, అతన్ని కొనిపించటం వల్ల అతన్ని బయటకి అంటే పొమ్మన్ లేక పొగబెట్టారంటారు కదా అట్లా అనమాట. అట్లా వెళ్ళాడు అని అంటూ ఉంటారు వీళ్ళందరూ అంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నిఖార్సైన జర్నలిస్టు ఇలాగూ నిష్క్రమించటం అనేది మాలాంటి వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా చూస్తూ అలవాటు పడిపోయాం ఆ 9 గంటలకి ప్రైమ్ టైం ఎన్డిటీవీ. ఇంకోటి ఏంటంటే అతను ఈ విషయాన్ని అతను పసిగట్టాడు, 5-6 నెలలుగా పసిగట్టాడు. అతనికి తెలుసు, మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు, ఫైనల్గా నిన్న రాజీనామా చేశాడు. అయితేనండి, ఇతను ఎన్నో అవార్డులు పొందిన వ్యక్తి, చాలా 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 ఒక జర్నలిస్టుల్లో ఒక మంచి స్థానం ఉన్న వ్యక్తి అని చెప్పచ్చు మనం. అయితే ఏంటండి, మీరు ఆ మధ్యన అడిగితే ఎన్డిటీవీ వదులుతారంటే, ఎన్డిటీవీ వదిలినా ఏదైనా నేషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలినా కానీ నేను న్యూస్ రీడర్ని, న్యూస్ చెప్తూ ఉంటాను, న్యూస్ చదువుతూ ఉంటాను, న్యూస్ చదివేవాడికి టీవీలోనే వెళ్ళి అదే ప్లాట్ఫామ్ కావాలి, నేను ఏమి నియమం అంటూ ఏం లేదు కదా. టీవీలో కాకపోతే న్యూస్ చదవాలంటే చెట్టు కింద చదవచ్చు, ప్లేగ్రౌండ్కి వెళ్ళి చదవచ్చు, లేకపోతే గుడి బయట ఆరు బయట కూర్చుని అరుగు మీద చదవచ్చు, లేకపోతే ఇంకో చోట లేదు, ఇంకా ఎక్కడ చదవలేకపోయా అనుకోండి, మీరు అందరూ కూని రాగాలు తీసుకుంటారు కదా బాత్రూంలో, అట్లాగే నేను కూని రాగాలు బదులు ఈ న్యూస్ చదువుతాను తలుపులేసి వేసుకుని బాత్రూంలో, నన్ను ఎవరొద్దంటారని తమాషాగా చెప్పాడు. సో అట్లా 5-6 నెలల క్రితం లాస్ట్ టైం, చాలా కాలం అయింది ఇట్లా చెప్పి అతను. అయితే నిన్న అతను చెప్పినప్పుడు కొంత ఎమోషనల్ అయ్యాడు. అవుతున్నప్పుడు మాట్లాడే మాటలలో ఏమన్నాడంటే 2 మాటలు నాకు చాలా మంచిగా అనిపించినాయి. ఒక మాట ఏంటంటే,
నేను బయట వచ్చేసేసాను అను ఎన్డీటీవీ నుంచి, దానికి ఇస్తిఫా చేసేసాను, నేను రిజిగ్నేషన్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఇంతకాలంగా ఒక గూటిలో ఉన్న పక్షి అది వెళ్ళేసరికి ఆ గూటికి వెళ్ళేసరికి వేరే పక్షి ఎవరో ఏదో పక్షి ఆ ఇంట్లో ఉండే ఆ గూటిలో ఉండటం మొదలుపెట్టేసరికి ఈ పక్షి బయటికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఏంటంటే బాధతో బయటకు వచ్చినా కానీ ఆ ఈ పక్షికి వినీలమైన ఆకాశం, ఎంతో పెద్ద ఆకాశం కనిపిస్తున్నది, చాలా విశాలమైన ఆకాశం కనిపిస్తున్నది. ఎక్కడో అక్కడ మళ్ళీ గూడు కట్టుకుంటుంది, మళ్ళీ ఎక్కడో అక్కడ దాని జీవనం సాగిస్తుంది అనేది దానికి తెలుసు అంటాడు. అదొకటి. తర్వాత ఆడపిల్లలు పెళ్ళైపోతున్నప్పుడు, పెళ్ళయ్యి వెళ్ళిపోతుంటారు, తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతుంటే వాళ్ళు అప్పగింతలు అయిపోయిన తర్వాత వెళ్తున్నప్పుడు ఇంకా అత్తగారింటికి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మాయి, వెనక్కి తిరిగి తల్లిదండ్రులు చూస్తూ ఉంటుందన్నమాట, వెనకాల అట్లా చూస్తూ ఉంటుందన్నమాట. బాధాతప్తురాలయ్యి చాలా గుండెంతా బాధతో నిండిపోయి అలాగూ అట్లా చూస్తూ ఉంటుంది. అలా వెళ్ళే వరకు, కారులో ఎక్కే వరకు చూస్తూనే ఉంటుంది. అట్లా చూస్తున్నాను ఇవాళ నేను నా ఎన్డీటీవీని, నా స్టాఫ్ని, నా టీమ్ని, నా ఓనర్స్ని, రాధికారాయి, ప్రణయరాయి వీళ్ళందరినీ చూస్తున్నాను అని కొంచెం బాధగానే అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఏంటంటే నేను ఒకసారి ఒక వీడియో చేశాను, వితిన్ నో టైమ్ ఒక్క రోజులో కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ అతని ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారని చెప్పాను నేను ఒక పాత వీడియోలో. అట్లాగే యాక్చువల్గా అతనిది రవీష్ కుమార్ అఫీషియల్ అని ఉందండి అతనిది, దానిలో చాలా లక్షల మంది ఉన్నారు. అయితే బహుశా నేను అనుకోవటం ఏంటంటే దానిలో అది బాగా కొంచెం యాక్టివ్ అయ్యి దానిలో దాన్ని అతని యూట్యూబ్ ఛానల్ని యాక్టివేట్ చేసి పొద్దున ఒక ప్రైమ్ టైమే కాకుండా పొద్దున మధ్యాహ్నం సాయంకాలం లేకపోతే పొద్దున సాయంకాలం పొద్దున రాత్రో ఏదో చేస్తాడని నేను అనుకోవటం. సో ఎనీవే రవీష్ కుమార్ లాంటి ఒక గొప్ప జర్నలిస్టులు, నేను కూడా జర్నలిజం చేశానండి, నేను ఫ్రీలాన్సర్గా చేస్తూ ఉండేదాన్ని. అయితేనండి రవీష్ కుమార్ లాంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు రవీష్ కుమార్ అనేది, ఎందుకంటే నాకంటే చిన్నవాడు, వయసులో చాలా చిన్నవాడు నాకంటే, కానీ ఏంటంటే నాకంటే నాలెడ్జ్లో కావచ్చు, ఎక్స్పీరియన్స్లో కావచ్చు, ప్రజెంటేషన్లో కావచ్చు నాకు చాలా గొప్ప ఎంతోమందికి రవీష్ కుమార్ అనేవాడు ఒక చుక్కాని లాంటి వాడు అనమాట, ఒక రోల్ మోడల్ అనమాట. అలాంటి జర్నలిస్టుని మెయిన్ స్ట్రీమ్ నుంచి వెళ్ళిపోవటం అనేది బాధాకరమైన విషయం. ఎనీవే చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో ఏంటి అనేది చూద్దాం. ఎప్పుడైనా నేను మీకు నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నేను మీకు మళ్ళీ ఇలాగే ఇంకొక వీడియో చేసి చెప్తాను. అంతవరకు బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్. యాక్చువల్గా నేను ఇవాళ చేసే ఉద్దేశం నాకు లేదు, ఇవాళ నేను నాకు మూడ్ లేదు, యాక్చువల్ ఉద్దేశం కాదు మూడ్ లేదు, అసలు నేను వీడియో చెయ్యాలి అనే మూడ్ నాకు ఇవాళ లేదు. కానీ ఏంటంటే రేపు చెయ్యాలి అంటే రేపు ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడో చేస్తాను, ఏవో అవి ఇవి సర్దుకుంటూ అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ. నేను ప్రొఫెషనల్ యూట్యూబర్ని కాదు కాబట్టి బై దట్ టైం ఏంటంటే ఈ న్యూస్ పాత అయిపోతుంది అనమాట. పాత అవటం నాకు ఇష్టం లేదు, ఎందుకని ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను అనమాట. సో మళ్ళీ కలుద్దామండి, మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.